Hey guys, welcome back to our channel. Nenu mi GK. Meeru chustunnaru Godugu Kalyan YouTube channel. Ee roju mana ee video lo topic entante ikkada Bluetooth module vachesi unboxing aithe chestunanu. Idi anni rakala Bluetooth module lakka kaadu. Ikkada meeru vere modules kanuka chusukunnatlayite vaatiki malli amplifier board aithe use chesi danni aithe meeru use cheskovalse untundi. Deenikaithe etuvanti amplifier board lekunda indulone two speakers aithe manaku vallu provide chestaru 2 watts. Ave manam ee yokka Bluetooth module ki connect chesukunnatlayite మనం మ్యూజిక్ అయితే వినొచ్చు. ఓకే, ఇది ఎలా ఉంటుందో మీకైతే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. అన్బాక్సింగ్ చూడడానికన్నా ముందు ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే బాక్స్ అనమాట నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఈ యొక్క బోర్డు కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు చూడడానికి లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే పైన రిమోట్, అదేవిధంగా వైర్స్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ ఇందులోని మనకు వచ్చినటువంటి అన్ని బయట పెట్టుకుని అసలు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఓకే, బాక్స్ చూసుకున్నట్లయితే ఎంటీ బాక్స్ అయితే మనం పక్కకి అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు బాక్స్లో వచ్చినటువంటి ఐటమ్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడ రెండు స్పీకర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్లూటూత్ మాడ్యూల్ మెయిన్ బోర్డు అనమాట. అదేవిధంగా ఇది ఒక బోర్డుకి మనకు ఆపరేట్ చేయడానికి ఒక రిమోట్ అయితే వాళ్ళే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క స్పీకర్ కనెక్టివిటీ కోసం వాళ్ళు మనకు వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అసలు వీటి యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందో ఫస్ట్ మనం వీటిని కవర్లో నుంచి బయటకైతే తీసి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం రిమోట్ కనుక చూసుకున్నట్లయితే రిమోట్ చూడడానికైతే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది, చూస్తున్నారు కదా, అరచేతిలో పెట్టుకుంటే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇది మనం బ్యాక్ సైడ్ తీసినట్లయితే ఇందులో మనకు AAA బ్యాటరీస్ అయితే రెండు యూజ్ చేయాలి. వాళ్ళు మనకు బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ప్రతి బ్లూటూత్ మాడ్యూల్కు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అటువంటి రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ దీనికి కొంచెం క్వాలిటీ అయితే పెంచి మంచి రిమోటే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక మనం రిమోట్ అయితే పక్కకు పెట్టేసి తర్వాత స్పీకర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ స్పీకర్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా 2 వాట్స్ స్పీకర్స్ అనమాట. ఇవి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే దీనికి ఇచ్చినటువంటి కోన్ పేపర్ కూడా మనకు క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇటువంటి స్పీకర్స్ మనకు వాళ్ళు రెండైతే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు 2 ఛానల్ అంటే డ్యువల్ ఛానల్ మోడ్యూల్ అనమాట. అంటే మనకు లెఫ్ట్ ఆడియో, రైట్ ఆడియో రెండు రకాల ఆడియోని ఈ యొక్క మదర్ బోర్డ్ అనేది మనకు రిలీజ్ అయితే చేస్తుంది. ఓకే, ఈ స్పీకర్స్ అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మెయిన్ మనకు మాడ్యూల్ బోర్డు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కవర్లో అయితే ప్యాక్ చేసి పంపించారు. మనం కవర్లో నుంచి బయటకైతే తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క మాడ్యూల్లో స్పెషల్ కనుక మనం చూసుకున్నట్లయితే అన్ని మాడ్యూల్స్కి ఇందులో నుంచి ఆడియో అనేది అవుట్పుట్ మనం ఏదైనా ఒక యాంప్లిఫైర్ బోర్డుకి యూజ్ చేసి ఆడియో అయితే వినాల్సి ఉంటుంది. కానీ దీనికి ఎటువంటి యాంప్లిఫైర్ బోర్డు లేకుండా 5 వోల్ట్ డీసీ పవర్ సప్లై ఇచ్చి ఇక్కడ 2 స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకొని విత్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకు డైరెక్ట్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి వినొచ్చు. అదేవిధంగా యూఎస్బీ, ఇక్కడ ఆక్స్, ఎఫ్ఎం రేడియో, అలాగే మనకి ఇక్కడ బ్లూటూత్ కూడా ఇందులో అయితే ఉంటుంది. ఇక్కడ యాంటీనా కోసం ఇక్కడ మనం ఇంకొక వైర్ అయితే మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎటువంటి యాంప్లిఫైర్ బోర్డు లేకుండా బ్లూటూత్ మాడ్యూల్తో మనం మ్యూజిక్ వినేటట్టుగా ఉన్నటువంటి బోర్డు ఏ విధంగా ఉందో. ఈ యొక్క బోర్డు కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈ యొక్క బోర్డు అయితే కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటన్నిటినీ కనెక్ట్ చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో చూపిస్తాను. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి వైర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ యొక్క వైర్స్ని స్పీకర్స్కి అయితే సోల్డరింగ్ అయితే చేయాలి. ఇక్కడ మనం బోర్డు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్లస్ మైనస్ అని చెప్పేసి వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేశారు కదా, కరెక్ట్గా ఈ ప్లస్ మైనస్ చూసుకొని మనం సోల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఈ రెండు వచ్చేసి స్పీకర్ ఇ అనమాట అవుట్పుట్, అదేవిధంగా ఇది వచ్చేసి పవర్ ఇన్పుట్, డీసీ 5 వోల్ట్ అయితే ఇన్పుట్ ఇవ్వాలి. ఓకే, నేను ఇప్పుడు సోల్డరింగ్ అయితే చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను స్పీకర్కి అయితే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా ప్లస్ మైనస్ చూసుకొని వాటికి సోల్డరింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ అడిట్ అయినట్లయితే మనకు సౌండ్ క్లారిటీ అనేది కరెక్ట్గా అయితే రాదు. ఓకే, ఇక్కడ 2 స్పీకర్స్కి కనెక్షన్స్ అయితే అయిపోయాయి, సోల్డరింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బోర్డుకి నేను డీసీ 5 వోల్ట్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు బ్యాటరీకి ఇచ్చుకుంటే బ్యాటరీకి ఇచ్చుకోవచ్చు, లేదంటే అడాప్టర్కి యూజ్ చేస్తాను అనుకుంటే ఇటువంటి కేబుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అడాప్టర్కి ఇద్దాం అనుకుంటున్నాను 5 వోల్ట్ అడాప్టర్కి, అందుకే నేను ఈ యొక్క కేబుల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ మైనస్ కరెక్ట్గా చూసుకొని సోల్డరింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ రివర్స్ అయినట్లయితే మనకు బోర్డు అనేది కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా, నేను సోల్డరింగ్ అయితే చేశాను. ఇప్పుడు పవర్ సప్లై అనేది ఇచ్చి ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. దానికన్నా ముందు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ స్పీకర్ వైర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ యొక్క స్పీకర్ వైర్స్ని స్పీకర్లో అయితే ఇన్సెర్ట్ అయితే చేయాలి. నేనైతే ఇన్సెర్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం బోర్డు నుంచి వెళ్ళి 2 స్పీకర్స్కి ఈ విధంగా వైర్స్ కనెక్ట్ అయితే చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను అడాప్టర్కి అయితే ఇన్సెర్ట్ చేసి పవర్ సప్లై ఇచ్చి ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను, చూడండి.
them loud. చూసారు కదా, ఇప్పుడు మనకు ఎస్ఎం అయితే ఆన్ అయింది. ఇక్కడ మనం మోడ్ అనేది చేంజ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లైన్ అనేది చెప్పేసి ఉంది. తర్వాత మళ్ళీ మనం మోడ్ అయితే చేంజ్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు బ్లూటూత్ అయితే ఆన్ అయింది. ఓకే, బ్లూటూత్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ రెండు స్పీకర్స్, అదేవిధంగా బోర్డ్, అదేవిధంగా ఇక్కడ రిమోట్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఈ యొక్క బోర్డ్ని కనెక్ట్ చేసి యూజ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. జస్ట్ దీనికి మనం 5 వోల్ట్స్ డిసి పవర్ ఇచ్చేసి రెండు స్పీకర్స్కి రెండు వైర్స్ని మనం ఇక్కడ సోల్డరింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఏదైనా ఒక బాక్స్లో అరేంజ్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క బోర్డు కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే, అంటే ఈ సెట్ మొత్తం వస్తుంది మనకు, ఇది కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు.